ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫవర్పీడియా. సో ఇప్పుడు మనం హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి ఎంసీక్యూస్ని సాల్వ్ చేద్దాం. దీంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం అండ్ కొన్ని బల్క్ ఆఫ్ కాన్సెప్ట్స్ని నేర్చుకుందాం. సో మీరు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని కాన్సన్ట్రేట్ చేసి వినాలి, అండ్ నా చుట్టూ వచ్చే బ్యాక్గ్రౌండ్ సౌండ్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఓకేనా? సో కాన్సన్ట్రేట్ చేసి వినాలి. మనం వింటప్పుడు మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ ఇన్ ద సెన్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగితే మన ఐక్యూ లెవెల్ కూడా పెరుగుతుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది అంటుంటారు ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మెమరీ ఐక్యూ అనేది తగ్గిపోతుంది, కొంచెం డమ్గా అయిపోతుంది బ్రెయిన్ అని అంటారు. బట్ మనం మన ఐక్యూ లెవెల్స్ని పెంచుకున్నన్ని రోజులు, పెంచుకోవడానికి ట్రై చేసినన్ని రోజులు, కాన్సన్ట్రేషన్ని ఎక్కువగా బిల్డ్ చేసుకున్నన్ని రోజులు మన ఐక్యూ ఏ ఏజ్ అయినా పర్లేదు, మన ఐక్యూలో ఏ చేంజెస్ ఉండదన్నమాట. సో ఐక్యూని ఇంకా పెంచుకోవచ్చు కానీ తగ్గడం అనేది ఉండదు. సో మన కాన్సన్ట్రేషన్, మన బ్రెయిన్ మనకు ఎంత స్టిమ్యులేటెడ్గా, ఎంత యాక్టివ్గా ఫంక్షన్ చేస్తుందో అంత ఎక్కువగా మన ఐక్యూ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇది ఈజీ అంటే ఎక్కువ థింగ్స్ని గుర్తుపెట్టుకునే ట్రిక్ అన్నమాట. ఇది కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ కాన్సన్ట్రేట్ చేసిన దాని మీదే మన ధ్యాస ఉండాలి, ఇంకా వేరే సైడ్ డీవియేట్ అవ్వద్దు అన్నమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇందులో కొన్ని క్వశ్చన్స్ మనం హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీకు కవర్ అప్ అయిపోతాయి. అండ్ ఫైనల్గా లాస్ట్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. చాలామంది మీరు లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగేస్తున్నారు, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అంటున్నారు. బట్ ఏంటంటే కమెంట్స్లో చాలామంది కరెక్ట్ ఆన్సరే చెప్తున్నారు, కాబట్టి నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఓకే చూస్తున్న వల్ల తెలిసిపోతుంది కదా, మళ్ళీ ఆ క్వశ్చన్ని రిపీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ ప్రాసెస్ అని నేను చేయట్లేను. అండ్ ఇలాగే ఎంసీక్యూస్లో ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందనుకోండి, నేను మెన్షన్ చేసి ఆ క్వశ్చన్కి నేను అడిగాను కదా, సో దిస్ ఇస్ ద ఆన్సర్ అని నేను దాని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడో ఒక చోటు నేను చెప్తున్నప్పుడు క్వశ్చన్స్ మీకు రిపీట్ అవుతూనే ఉంటాయి. కాన్సెప్ట్స్ రిపీట్ అవుతూ ఉంటే మనకు రివిజన్ కూడా అవుతుంది అండ్ ఎక్కువ గుర్తుంటుంది కదా. సో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ వీడియోలో 91 క్వశ్చన్స్ అయిపోయాయి, ఇప్పుడు 92 క్వశ్చన్ నెంబర్ 92. ద మోస్ట్ అబాండెంట్ ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్, అయితే మన బ్లడ్లో ప్లాస్మా ప్రోటీన్ ఉంటుంది కదా, సో మోస్ట్ అబాండెంట్గా అంటే ఎక్కువగా ఏది ఉంటుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమిచ్చారు, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఆప్షన్ బి, ఫైబ్రినోజన్ ఆప్షన్ సి, ఆల్బుమిన్ ఆప్షన్ డి, గ్లోబ్యులిన్. సో దాట్స్ ద క్వశ్చన్. అయితే తెలిసిన వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను. సో ప్లాస్మా ప్రోటీన్ అంటే ఏంటి, అది తెలిస్తేనే దీనికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ప్లాస్మా ప్రోటీన్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనకి బ్లడ్లో ఉండే కంపోనెంట్స్ గురించి తెలియాలి. బ్లడ్ అంటే తెలుసు నార్మల్గా, బ్లడ్లో కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి, 4 కంపోనెంట్స్. ఒకటి ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్ అండ్ ప్లాస్మా. ఇది ప్లాస్మా. ఆర్బీసీ అంటే తెలుసు రెడ్ బ్లడ్ సెల్స్, దాన్ని మనకు ఇంకొక పేరు ఏంటిది ఆర్బీసీకి, ఎరిథ్రోసైట్స్. డబ్ల్యూబీసీ అంటే తెలుసు మనకి వైట్ బ్లడ్ సెల్స్, దానికి ఇంకొక పేరు ఏంటిది ల్యూకోసైట్స్. ప్లేట్లెట్స్ అంటే మనకు తెలుసు, దానికి ఇంకొక పేరు అంటే ఏంటిది థ్రోంబోసైట్స్. నెక్స్ట్ ప్లాస్మా. ఆర్బీసీ ఫంక్షన్ ఏంటిది, మన బాడీలో లంగ్స్ దగ్గర ఆక్సిజన్ అవైలబుల్గా ఉంటుంది, లంగ్స్ దగ్గర అవైలబుల్గా ఉన్న ఆక్సిజన్ని బ్లడ్ ఆర్బీసీ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఆర్బీసీ ఫంక్షన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లంగ్స్ దగ్గర అవైలబుల్గా ఆక్సిజన్ ఉన్న ఆక్సిజన్ని తీసుకెళ్ళి డిఫరెంట్ ఆర్గాన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం ఆర్బీసీ వర్క్. నెక్స్ట్ డబ్ల్యూబీసీ. డబ్ల్యూబీసీ వర్క్ ఏంటిది, మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఇంజురీస్ అయినా అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్, మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ట్రోమా కావచ్చు, అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పెరిగిపోతుంది. డబ్ల్యూబీసీ ఇంక్రీజెస్ ఇట్స్ నంబర్ అండ్ ఫైట్ అగేన్స్ట్ ఇట్. ఇన్ఫెక్షన్స్కి అండ్ ఏదైనా ట్రామాస్ ఏదైనా వస్తే వాటికి అగేన్స్ట్గా మన డబ్ల్యూబీసీ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్ ఫంక్షన్ ఏంటిది, బ్లడ్ని క్లాట్ చేయడం. ఇప్పుడు మనకి ఏదైనా ఇంజురీ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది కదా, బ్లడ్ వెసల్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది కదా, ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి, ఆ బ్లడ్ వెసల్ లీక్ చేస్తున్న బ్లడ్ని లీక్ చేస్తుంది, దాని మీద ఒక లైన్గా ఫామ్ అయిపోయి అక్కడ స్టిక్ అయిపోయి క్లాట్గా ఫామ్ అయిపోతుంది.
అలా క్లాట్గా ఫామ్ అయిపోయి ఒక లేయర్ని బిల్డ్ చేసేసినప్పుడు ఆ బ్లడ్ వెసల్ అనేది బ్లడ్ని లీక్ చేయదు, అలా బ్లడ్ క్లాటింగ్ అయిపోతుంది, మన బాడీ నుంచి బ్లడ్ లాస్ అవ్వకుండా జరుగుతుంది. అది ప్లేట్లెట్ ఫంక్షన్. నెక్స్ట్ డబ్ల్యూబీసీలో కొన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఒకటి మోనోసైట్, ఒకటి లింఫోసైట్, ఒకటి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇది డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్ గురించి. ఓకేనా, నెక్స్ట్ మన మెయిన్ క్యారెక్టర్ ఎవరు, ప్లాస్మా. అయితే ఈ ప్లాస్మా కూడా ఇలా ఈ డబ్ల్యూబీసీ వీటిలానే ఒక కంపౌండెంట్. అయితే ఇది మన బాడీలో ఎంత ఉంటుందంటే, మన బాడీలో కాదు బ్లడ్లో ఎంత ఉంటుంది అంటే 55% ఉంటుంది బ్లడ్లో. సో దీంట్లో ఈ ప్లాస్మాలో ఏముంటాయి, నార్మల్గా ప్లాస్మాలో ఏముంటాయంటే ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది, ఇవన్నీ ఈ ప్లాస్మాలోనే ఉంటాయి. నేను అంతకుముందు అంటే ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను ఒక వర్డ్, హైపర్ గ్లైసీమియా. హైపర్ గ్లైసీమియా అంటే ఏమని చెప్పాను, ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది, ఒకవేళ ఎక్కువ నెంబర్ అంటే ఎక్కువ అమౌంట్లో ఉంటే హైపర్ గ్లైసీమియా అంటారు, అంటే బ్లడ్లో గ్లూకోజ్ ఉందనే కదా. సో ఈ ప్లాస్మానే అనమాట, ప్లాస్మాలో గ్లూకోజ్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్, ఇవన్నీ బ్లడ్లో ఉంటాయి. ఆ బ్లడ్ ఆ కంపౌండెంట్ ఉంది కదా, అవన్నీ వాటిని మనం ప్లాస్మా అని అంట. ఈ ప్లాస్మా అనేది ఒక లిక్విడ్ పోర్షన్ ఇన్ ద బ్లడ్, బ్లడ్లో ఉన్న ఒక లిక్విడ్ పోర్షన్ అనమాట. దాంట్లో ఇవన్నీ ఉంటాయి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, అయితే ఇప్పుడు ప్లాస్మాలో ప్రోటీన్ ఉందనుకోండి, మనం దాన్ని ప్లాస్మా ప్రోటీన్ అనే అంటాం కదా. సో ఈ ప్లాస్మా ప్రోటీన్కి ఆ వర్డ్కి అర్థమైంది కదా, ప్రోటీన్ వచ్చేసింది ప్లాస్మా ఇస్కోల్ ప్లాస్మా ప్రోటీన్, సింపుల్. అంత కాంప్లికేటెడ్గా ఆలోచించి ఏమై ఉంటుందని థింక్ చేయని అవసరం లేదు. ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్ని మనం ప్లాస్మా ప్రోటీన్ అంటాం. సో ఆ ప్రోటీన్స్ ఏంటివి ఏంటివి, అవి ఏంటివి అంటే, ఒకటి ఆల్బుమిన్, నెక్స్ట్ గ్లోబ్యులిన్, అండ్ నెక్స్ట్ ఫైబ్రిన్ ఉంచు. ఇవి అన్ని ప్రోటీన్స్ అనమాట, ప్లాస్మా ప్రోటీన్స్. ఆల్బుమిన్ ఎంత ఉంటుంది, 4.7 grams per deciliter డిఎల్. గ్లోబ్యులిన్ ఎంత ఉంటుంది, 2.3 grams per deciliter ఉంటుంది. ఫైబ్రినోజన్ ఎంత ఉంటుంది, 0.3 grams per deciliter ఉంటుంది. సో ఆ ప్లాస్మా ప్రోటీన్స్ అంత నంబర్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగారు, ఇప్పుడు ఈ ఓకే కదా మీకు. సో క్వశ్చన్ చూడండి, ద మోస్ట్ అబౌండెంట్ ప్లాస్మా ప్రోటీన్, ఆర్ ఎక్కువగా ఉన్న ప్లాస్మా ప్రోటీన్ ఏంటిది ఇప్పుడు ఇందులో చూడండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్బుమిన్. ఫైబ్రినోజన్ తర్వాత ఎంత ఉంది, గ్లోబ్యులిన్ ఉంది, తర్వాత ఫైబ్రినోజన్ ఉంది. నెక్స్ట్ ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ దేంట్లో వస్తుంది, ప్లాస్మా ప్రోటీన్ కాదు కదా, ఇది ప్లేట్లెట్ కిందకి వస్తుంది. ప్లేట్లెట్ అంటే థ్రోంబోసైట్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే, ఈ ప్లాస్మా ప్రోటీన్ మన బాడీలో ఎక్కడ సింథసైజ్ అవుతుంది, మెయిన్గా ఎక్కడ సింథసైజ్ అవుతుందంటే లివర్లో సింథసైజ్ అవుతుంది, కొంచెం బోన్ మ్యారో, స్ప్లీన్, వాటిలో కూడా సింథసైజ్ అవుతుంది, బట్ మెయిన్గా సింథసైజ్ అయ్యేది లివర్లోనే. అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ మెయిన్గా ఎక్కడ సింథసైజ్ అవుతాయి, స్ప్లీన్లో అవుతుంది, బోన్ మ్యారో, స్ప్లీన్ వాటిలో అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, 93 question number, ఫైబ్రినోజన్ ఇస్ సింథసైజ్డ్ బై. అయితే ఫైబ్రినోజన్ ఎక్కడ సింథసైజ్, అంటే ఎవరు సింథసైజ్ చేస్తారు ఫైబ్రినోజన్ని. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఆప్షన్ ఏ లివర్, ఆప్షన్ బి ప్యాంక్రియాస్, ఆప్షన్ సి బోన్ మ్యారో, ఆప్షన్ డి గాల్ బ్లాడర్. సో నేను ఇందాక చెప్పాను, మీకు ఆన్సర్ ఆల్రెడీ తెలిసిపోయింది, దట్ ఈస్ ఆప్షన్ ఏ లివర్. లివర్లో సింథసైజ్ చేస్తుంది, సింథసైజ్ అవుతుంది. సో లివర్లో సింథసైజ్ అవుతుంది అంట, లివర్లో ఏ సెల్ సింథసైజ్ చేస్తుంది అంటే రెటిక్యులో ఎండోథీలియల్ సెల్. రెటిక్యులో ఎండోథీలియల్ సెల్స్ ఇవన్నింటిని నాట్ ఓన్లీ ఫైబ్రినోజన్, ఈ ప్లాస్మాని సింథసైజ్ చేసేది ఎక్కడ అంటే లివర్ సెల్స్లో, లివర్లో రెటిక్యులో ఎండోథీలియల్ సెల్ సింథసైజ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94,
బ్లీడింగ్ ఇంక్రీజెస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్. అయితే మన బాడీలో బ్లీడింగ్ ఇంక్రీజ్ అవుతుందని అంట. సో దేనివల్ల ఏ డెఫిషియన్సీ, డెఫిషియన్సీ అంటే ఏంటిది, లో అమౌంట్ అంటే తగ్గిపోవడం. అయితే ఏది తగ్గిపోవడం వల్ల మన బాడీలో బ్లీడింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ల్యూకోసైట్స్ అంటే నేను చెప్పాను డబ్ల్యూబీసీ. సో డబ్ల్యూబీసీ ఫంక్షన్ ఏంటిది, ఏంటిది డబ్ల్యూబీసీ ఫంక్షన్, ఇన్ఫెక్షన్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయడం. ఎరిథ్రోసైట్స్ అంటే నేను చెప్పాను ఆర్బీసీ ఫంక్షన్ ఏంటిది, ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం. నెక్స్ట్ థ్రోంబోసైట్స్ అంటే ఏంటిది, ప్లేట్లెట్స్ అంటే ఏమని చెప్పాను నేను, క్లాటింగ్ క్లాట్ చేసేస్తుంది అండ్ మన బాడీలోంచి బ్లడ్ లీక్ అవ్వకుండా ఆపుతుంది అనమాట, అండ్ డ్యూరింగ్ ఇంజురీ కండిషన్లో ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఆన్సర్ ఏముంటుంది, థ్రోంబోసైట్స్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఏంటిది, టీ లింఫోసైట్. ఈ టీ లింఫోసైట్ ఏంటిదంటే డబ్ల్యూబీసీలో ఒక సెల్ అనమాట, డబ్ల్యూబీసీలో కొన్ని సెల్స్ ఉంటాయని చెప్పాను కదా, లింఫోసైట్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అవన్నమాట, అవి వాటి కిందికి వస్తాయి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 95 ఏమి అడిగారు, ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ వాస్ డిస్కవర్డ్ బై. అయితే మన హ్యూమన్ బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అనే ఆ విషయాన్ని ఎవరు డిస్కవర్ చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమిచ్చారు, ఆప్షన్ ఏ విలియం హార్వే, ఆప్షన్ బి వాల్డేయర్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి పాల్డీ. అయితే ఈ దీన్ని డిస్కవర్ ఎవరు చేశారు అంటే, ద ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విలియం హార్వే. అయితే విలియం హార్వే అనే సైంటిస్ట్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అని డిస్కవర్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ 96 క్వశ్చన్, ఏ కాంప్లెక్స్ ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద హిమోగ్లోబిన్ ఈస్. అయితే హిమోగ్లోబిన్లో ఉన్న ఒక కాంప్లెక్స్ ప్రోటీన్ ఉందంట, అయితే అది ఏంటి. అయితే హిమోగ్లోబిన్ వర్డ్ టూ వర్డ్స్గా డివైడ్ చేసేయండి, హీమ్ అండ్ గ్లోబిన్. అప్పుడు మనం ఆన్సర్ ఏమనుకుంటాము, ఇక్కడ హీమ్ ఉంది గ్లోబిన్ ఉంది, రెండిట్లో ఒకటి చూస్ చేసేసి పెట్టేస్తాం ఆన్సర్. ఇన్ కేస్ మనకు ఆన్సర్ తెలియనప్పుడు అంటున్నాను, ఆన్సర్ తెలీదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, హీమ్ గ్లోబిన్ టూ వర్డ్స్గా డివైడ్ చేసేస్తాం, వీటిలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది లేని హీమ్ అన్నా లేదా గ్లోబిన్ అన్నా పెట్టేస్తాం. బట్ ఇక్కడ అది వర్కౌట్ అవ్వదన్నమాట. అయితే హిమోగ్లోబిన్లో హీమ్ అనేది పిగ్మెంట్, గ్లోబిన్ అనేది ప్రోటీన్. అయితే మన బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది, ఎందుకు, బికాస్ ఆఫ్ ద పిగ్మెంట్ హీమ్. హీమ్ అనే పిగ్మెంట్ ఉంది కాబట్టి అది ఆ హీమ్ పిగ్మెంట్లో ఏముంటుంది, నేను తర్వాత చెప్తాను అది ఏముంటుంది అంటే, ఫెర్రస్ ఉంటుందా మెగ్నీషియం ఉంటుందా అనేది దానికి నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఇన్ కేస్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి చూద్దాం. హిమోగ్లోబిన్ రెడ్ కలర్ ఎందుకు ఉంటుందంటే ఒక ఎలిమెంట్ ఉంటుంది దానివల్ల, అయితే హీమ్కి ఆ రెడ్ కలర్ పిగ్మెంట్ వచ్చేస్తుంది, అందుకని మనకు రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ కలర్లో ఉంటాయి. అయితే గ్లోబిన్ అనేది ప్రోటీన్ అనమాట, ఆ ప్రోటీన్ ఇందులో ఉన్న కాంప్లెక్స్ ప్రోటీన్ ఏంటిదంటే ఈ గ్లోబిన్ అయితే అసలు కాదు. సో మన ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ ఏంటిది, ఆల్బ్యూమిన్ అండ్ గ్లోబ్యులిన్. అయితే ఆల్బ్యూమిన్ మోస్ట్ ఎక్కువ అమౌంట్లో ఆల్బ్యూమిన్ ఉంటుంది, తక్కువ గ్లోబ్యులిన్ ఉంటుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే గ్లోబ్యులిన్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గ్లోబిన్ కాదు గ్లోబ్యులిన్. ఇలాంటి క్వశ్చన్ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో అడిగితే ఇలా మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, హీమ్ అనేది పిగ్మెంట్, గ్లోబ్యులిన్ అనేది ప్రోటీన్, ఇక్కడ గ్లోబిన్ ఉంది కాబట్టి ఇదే గ్లోబిన్ అని అనుకోవద్దు. ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, 97 క్వశ్చన్, ఈచ్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ కంటెన్స్ 4 atoms ఆఫ్. అయితే ప్రతి ఒక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్లో 4 atoms ఆఫ్ ఏముంటుంది, హిమోగ్లోబిన్ మాలిక్యూల్లో 4 atoms ఆఫ్, ఆప్షన్ ఏ ఫెర్రస్ ఉంటుందో, ఆప్షన్ బి కాపర్ ఉంటుందో, ఆప్షన్ సి మెగ్నీషియం ఉంటుందో, మ్యాంగనీస్ ఉంటుందో, ఆప్షన్ డి మెగ్నీషియం ఉంటుందో. నేను ఇందాక చెప్పాను కదా ఒక ఎలిమెంట్ ఉంటుంది నాకు కన్ఫ్యూజన్ వస్తుందని, సో అది ఆప్షన్ ఏ ఫెర్రస్. అయితే ఈచ్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్లో 4 atoms ఆఫ్ ఫెర్రస్ ఉంటుంది, అందుకని ఈ ఫెర్రస్ ఉంటుంది కాబట్టి ఈ హిమోగ్లోబిన్ పిగ్మెంట్కి రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, మీకు తెలిస్తే కమెంట్ చేయండి, కానీ ఆన్సర్ ఇదే. ఓకేనా. ఆప్షన్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ ఎంత, 98 కలెక్టెడ్ బ్లడ్ షుడ్ బి స్టోర్డ్ ఎట్. అయితే మనం
నార్మల్గా బ్లడ్ డొనేట్ చేస్తాం కదా, అప్పుడు ఆ బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ కలెక్ట్ చేసుకున్న బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికంటే ముందు ఏ టెంపరేచర్లో స్టోర్ చేయాలి. అయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, 25 డిగ్రీ సెంటీగ్రేడ్స్, ఆప్షన్ బి 8 to 15 డిగ్రీ సెంటీగ్రేడ్స్, ఆప్షన్ సి 10 to 20 డిగ్రీ సెంటీగ్రేడ్స్, ఆప్షన్ డి 4 to 6 డిగ్రీ సెంటీగ్రేడ్స్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 4 to 6 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఆ కలెక్ట్ చేసుకున్న బ్లడ్ని స్టోర్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 99. దాంట్లో ఏంటిది, మనం నియర్లీ 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తున్నాం ఈరోజు ఈ వీడియోతోని. సో 99 క్వశ్చన్, డిక్రీస్డ్ ప్లేట్లెట్ కౌంట్ రిజల్ట్స్. అయితే మన బాడీలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు ప్లేట్లెట్ ఫంక్షన్ ఏంటిది, జనరల్గా బ్లడ్ని క్లాట్ చేయడం, ఏదైనా ఇంజురీ అయినప్పుడు బ్లడ్ని క్లాట్ చేయడమే ప్లేట్లెట్స్ యొక్క ఫంక్షన్. ఒకవేళ ఆ ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి అనుకోండి మన బాడీలో, అప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ మనకి ఏదైనా ఇంజురీ అయినప్పుడు బ్లడ్ క్లాటింగ్ జరగదు, బ్లడ్ బ్లీడ్ అవుతూనే ఉంటుంది ఎక్కువసేపు వరకు, అండ్ మన బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు బ్లడ్ వెజల్స్ నుంచి కూడా బ్లడ్స్ అనేవి బయటికి వచ్చేది. ఇప్పుడు మన బాడీలో బ్లడ్ వెజల్సే కదా మొత్తం బ్లడ్ని ఫిల్ చేసుకుని ఉంటుంది, సో ఆ బ్లడ్ వెజల్స్ నుంచి కూడా బ్లడ్ అనేది బయటికి వచ్చేస్తుంది, మన బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది, అండ్ ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు కూడా బ్లడ్ క్లాట్ జరగదు జనరల్గా. అయితే ఈ బ్లడ్ ప్లేట్లెట్ డిక్రీజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, అంటే ఏం అవుతుంది మన బాడీకి అనేది. ఆప్షన్స్ ఏ పర్పూరియా, ఆప్షన్ బి థ్రోంబోసిస్, ఆప్షన్ సి హీమోఫీలియా, ఆప్షన్ డి అనీమియా. అయితే ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆన్సర్ మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ థ్రోంబోసిస్. థ్రోంబోసిస్ అంటే ఏంటిదంటే, ఈ థ్రోంబోసిస్ అనేది నార్మల్గా థ్రోంబోసిస్ అనేది బ్లడ్ క్లాట్ అవ్వడమే థ్రోంబోసిస్ అంటే. ఇప్పుడు మనకి ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి, అప్పుడు బ్లడ్ రిలీజ్ అవుతుంది, అది ప్లేట్లెట్ నార్మల్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చెప్తున్నాను, ప్లేట్లెట్స్ క్లాటింగ్ చేసేస్తాయి. కానీ థ్రోంబోసిస్ కండిషన్లో ఏం జరుగుతుందంటే, ఏం జరగకపోయినా కానీ మనకి ఎలాంటి ఇంజురీ జరగకపోయినా మన బాడీలోని బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్ జరిగిపోతుంది, అదే థ్రోంబోసిస్ అంటే. అయితే బ్లడ్ ఈజీలీ క్లాట్ అయిపోతుంది, మన హార్ట్ బ్లాకేజ్ అయిపోతుంది, అంటే బ్లడ్ క్లాట్ జరిగినప్పుడు, క్లాట్ ఫామ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో నార్మల్గా ఉండదు కదా బ్లడ్ వెసల్స్ నుంచి, అప్పుడు హార్ట్ బ్లాకేజ్ జరుగుతుంది, అలాంటి సీరియస్ కండిషన్స్ కూడా వస్తాయి త్రూ థ్రోంబోసిస్. థ్రోంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ మన బాడీలోనే జరిగిపోతుంది, బ్లడ్ వెసల్స్లో బ్లడ్ క్లాట్ జరగచ్చు, హార్ట్లో జరగచ్చు, బ్లడ్ ఫ్లో అనేది బ్లాక్ అయిపోతుంది, ఇవన్నీ థ్రోంబోసిస్ కండిషన్లో జరుగుతుంది. నెక్స్ట్ హీమోఫీలియా కండిషన్లో ఏం జరుగుతుంది అంటే, ఒకసారి హీమోఫీలియా అనేది చాలా రేర్ డిసీజ్ అనమాట. సో దాంట్లో ఏమవుతుంది అంటే బ్లడ్ అసలు క్లాటే అవ్వదు. థ్రోంబోసిస్కి హీమోఫీలియాకి ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. థ్రోంబోసిస్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది మన బాడీలోనే, హీమోఫీలియాలో బ్లడ్ క్లాటింగే జరగదు. ఇప్పుడు మనకి ఏదన్నా ఇంజురీ అయింది అనుకోండి, బ్లడ్ క్లాట్ జరగదు, మొత్తం బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, ఫ్లో అయిపోతుంది, అది జరుగుతుంది అనమాట. అండ్ బ్లడ్ క్లాటింగ్ అస్సలు జరగదు, ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, మన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఫైబ్రినోజన్, థ్రోంబిన్, ప్రోథ్రోంబిన్, అవి చాలా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. సో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డిస్ఫంక్షనింగ్ జరుగుతుంది, ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండదన్నమాట హీమోఫీలియా కండిషన్. నెక్స్ట్ అనీమియా అంటే ఏంటిది, ఈ అనీమియా అనేది మనకు ప్లేట్లెట్కి రిలేటెడ్ కాదనమాట, ఇది ఆర్బీసీకి రిలేటెడ్, రెడ్ బ్లడ్ సెల్స్కి రిలేటెడ్. అయితే ఆర్బీసీలో ఆర్బీసీ లెవెల్స్ కావచ్చు, ఆర్బీసీ సెల్స్ కావచ్చు, లేదా హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు, లేదా ఆర్బీసీ డెఫిషియన్సీ వచ్చినప్పుడు, డెఫిషియన్సీ ఇన్ ద సెన్స్ తగ్గిపోవడం, లో అమౌంట్ తగ్గిపోవడం అనమాట, అప్పుడు మనకు అనీమియా వస్తుంది. ఓకేనా, అనీమియా వస్తుంది. నెక్స్ట్ ఏంటిది, పర్పూరియా. పర్పూరియా అనేది కూడా రేర్ డిసీజ్ అనమాట. అయితే ఈ పర్పూరియా కండిషన్లో కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది, బ్లడ్ వెజల్స్లో నుంచి బయటికి బ్లడ్ వచ్చేసి, అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, థ్రోంబోసిస్, బ్లడ్ క్లాట్ అయిపోతుంది, దానికి ఏంటిది ఇది క్లాట్లెట్ సారీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఫంక్షన్ ఇంప్రాపర్గా ఉన్నప్పుడు హీమోఫీలియా వస్తుంది. ఇక్కడ కంప్లీట్గా బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయినప్పుడు, ప్లేట్లెట్స్ కౌంట్ ఎప్పుడు తగ్గిపోతుందంటే విటమిన్ సి డెఫిషియన్సీ వచ్చింది మేజర్గా, విటమిన్ సి డెఫిషియన్సీ వచ్చిందనుకోండి,
అప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది, స్కర్వీ డిసీజ్ వచ్చేస్తుంది మనకు. విటమిన్ సి డెఫిషియన్సీ ఏంటిది, స్కర్వీ కదా, ఆ స్కర్వీ వల్ల దట్ లీడ్స్ టు పర్పురియా. అది బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ని తగ్గిచ్చేస్తుంది అనమాట. ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతే అప్పుడు మనకు పర్పూరియా అనే డిసీజ్ వస్తుంది. పర్పూరియా అంటే ఏంటంటే పర్పుల్ కలర్ క్లాట్స్ ఫామ్ అయిపోతాయి మన బాడీలో. ఓకేనా, పర్పుల్ కలర్ క్లాట్స్ అనేవి మన బాడీలో ఫామ్ అయిపోతాయి, అది పర్పూరియా అంటే. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్పూరియా అంటే డిక్రీజ్డ్ బ్లడ్ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్. థ్రోంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ ఇన్ ద బ్లడ్ వెసల్స్ ఇట్సెల్ఫ్, బ్లడ్ వెసల్స్లోనే బ్లడ్ క్లాట్ జరిగిపోతుంది. హీమోఫీలియాలో ఏంటంటే బ్లడ్ క్లాటింగే జరగదు అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఫంక్షనింగ్ ఇంప్రాపర్గా ఉంటుంది. అనీమియా అనేది ఆర్బీసీ డెఫిషియన్సీ అనమాట. ఆర్బీసీ తగ్గిపోతే లేదా హిమోగ్లోబిన్ తగ్గిపోతే మనకు అనీమియా వస్తుంది. నెక్స్ట్ ఏంటిది, ఓకే ఈ ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ద లైఫ్ స్పాన్ ఆఫ్ ప్లేట్లెట్, ప్లేట్లెట్స్ లైఫ్ స్పాన్ ఎంత? దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి, నేను ఏ ఆప్షన్ ఇవ్వట్లేను, జస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ప్లేట్లెట్ లైఫ్ స్పాన్ మీరు మంచిగా ఏం చేస్తున్నారు, కమెంట్స్ చూస్తున్నారు, ఈ ఆప్షన్లో ఏది అలా అని నేను అనట్లేను, బట్ కొంచెం హార్డ్ వర్క్ కూడా చేయాలి కదా. సో రీసెర్చ్ చేయండి, ప్లేట్లెట్ లైఫ్ ప్లేట్లెట్ గురించి కూడా కొంచెం తెలుసుకోండి, దాంట్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అవన్నీ తెలుసుకోండి. అండ్ ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పండి, నేను ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయట్లేను, మీరే రీసెర్చ్ సర్చ్ చేయండి, గూగుల్లో సర్చ్ చేయండి, మీ దగ్గర ఉన్న బుక్స్లో సర్చ్ చేయండి, ఆన్సర్ చేయండి, మీకు తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ చేసేయండి. ఓకేనా, సో ఇంతవరకు ఐ హోప్ ఈ సెషన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఈజీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. చాలా ఎక్కువ టర్మ్స్ని నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు నిజంగా ఇంత ఇంట్రెస్టింగ్గా అన్నీ నేర్చుకున్నట్టయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, ఏ వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయాలి. ఓకేనా, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.